తిరిగి వార్తలకు స్వాగతం. ముతుకూరులో మద్యం దుకాణం ఏర్పాటుని స్థానికులు అడ్డుకున్నారు. నివాసాల మధ్యలో మద్యం దుకాణాన్ని పెట్టవద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో నిర్వాహకులు ఎక్సైజ్ అధికారులు వెనుతిరిగారు. ముతుకూరు నడిబొడ్డున మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం మేరకు ముతుకూరులోని ఆర్టీసీ కూడలి వద్ద ప్రభుత్వం ఓ మద్యం దుకాణాన్ని నడుపుతోంది. ఈ దుకాణాన్ని నిర్వహించలేని ప్రభుత్వం టెండర్ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ఆర్టీసీ కూడలిలో వ్యాపారం ఆశించిన మేర జరగకపోవడంతో అక్కడి నుంచి దుకాణాన్ని జనావాసాల మధ్య నెలకొల్పేందుకు నిర్ణయం తీసుకున్నారు. అనుకున్న ప్రకారం జనావాసాల మధ్యకు వచ్చి స్థలాన్ని పరిశీలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఊరికి దూరంగా మద్యం దుకాణం పెట్టుకోవాలని సూచించారు. ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. దీంతో దుకాణ నిర్వాహకులు ఎక్సైజ్ శాఖ అధికారులు వెనుదిరిగారు. ఈ ప్రజల అభిప్రాయాలు తీర్మానాలు ఇవన్నీ కూడా మామూలుగా ఎక్సైజ్ చట్టంలో కానీ రూల్స్లో కానీ ఉండవు. అదంతా ఏంటంటే మన కట్టుబాట్ల కోసం వ్యాపారం సజావుగా చేసుకోవాలన్న ప్రజల సహకారము అందరిగా ఉండాలి కదా, మద్దతు ఉంటేనే జరుగుతుంది. కాబట్టి మేము కూడా చెబుతాం ఆ లైసెన్సీకైనా కానీ బాబు గతంలో తీర్మానం చేసుకున్నారు. గతంలో 3 షాపులు కూడా ఇక్కడ పెట్టుకోలేదు, 3 కూడా బయట పెట్టారు, గవర్నమెంట్ షాప్ కూడా బయట పెట్టారు, ప్రస్తుతం కూడా అవే నడుస్తున్నాయి అనేది వాళ్ళు మాకు రాతపూర్వకంగా ఈ దండోరా వేసింది కానీ పంచాయతీ తీర్మానం కానీ మాకు చెప్పారు. అది కూడా లైసెన్సీకి నేను లిఖితపూర్వకంగా తెలియజేశాను, లైసెన్సీ దృష్టిలో కూడా పెట్టాను, ఆయన దగ్గర కాపీ అందిందని చెప్పి రిసీవ్ కాపీ కూడా తీసుకున్నాను. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చలనచిత్రంలో ఇస్లాం మతాన్ని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ముస్లిం మైనార్టీలు ఆరోపించారు. కోటమిట్టలోని మసీదు వద్ద వారు ధర్నా నిర్వహించారు. వెంటనే ఆ సినిమా నుంచి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నాన్నకు ప్రేమతో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని ముస్లిం మైనార్టీలు తెలియజేశారు. కోటమిట్టలోని యూసుఫియా మసీదు వద్ద ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇస్లాం మతాన్ని కించపరిచే విధంగా ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని తెలియజేశారు. ముస్లింలను అవమానించే విధంగా ఖురాన్ గ్రంథాన్ని, అందులోని శ్లోకాలను, ప్రవక్త మహమ్మద్, భగవంతుడు అల్లా పేర్లను వెనక ఉంచుకుని డాన్స్ చేయడం పట్ల వారు అభ్యంతరాన్ని వ్యక్తపరిచారు. సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించకపోతే చలనచిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్, అజీజ్, ఖలీల్, రెహమాన్, అబూబకర్, షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఒక మతాన్ని కించపరుస్తుంటే ఈ సెన్సార్ బోర్డ్ అటైతే మీరు వెళ్ళిపోండి, అసలు ఎందుకు అవసరం లేదు, సినిమా వాళ్ళే సినిమాలు తీసుకొని మనకు ఏం చేసుకుంటారు, ఇది పద్ధతి కాదు. మేము హెచ్చరిస్తున్నాం, అందరం ముస్లింలు ఇక్కడ అందరూ కలిసి మనం ఒక ముస్లిం ఫ్రంట్గా ఏర్పాటు పడి ఇక్కడ ఇమామ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మనం ఏం చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం ఈ గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మీరిద్దరూ ఈ సన్నివేశాలు తీసే వరకు ఈ సినిమాని విడుదల చేయకూడదని మనం హెచ్చరిస్తూ ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాము. నెల్లూరు ఈద్గా మిట్టలోనున్న రెహబ్ ఇండియా ఫౌండేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈద్గా మిట్ట ప్రాంతాన్ని తాము దత్తత తీసుకున్నామని వెల్లడించారు. నగరంలోని ఈద్గా మిట్టలో ఉన్న రెహబ్ ఇండియా ఫౌండేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. నిర్వాహకులు షా అలీ హుసేన్ ఆధ్వర్యంలో వైద్య బృందం అక్కడకు చేరుకుని ఉచిత వైద్య సేవలు అందించారు. ఈద్గా మిట్టతో పాటు సంతపేట, దాని పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచితంగా వైద్య సేవలు పొందారు. ఈద్గా మిట్ట ప్రాంతాన్ని తాము దత్తత తీసుకున్నామని ఫౌండేషన్ నిర్వాహకులు వెల్లడించారు. ఫౌండేషన్ రిహాబ్ ఇండియా ఫౌండేషన్ తరఫున మెడికల్ క్యాంప్ నిర్వహణ జరుగుతుంది. దీనికి ప్రజలు చాలా ఇప్పటికీ 150 మంది వచ్చారు. ఇవాళ సాయంకాలం వరకు మెడికల్ క్యాంప్ జరుగును. ఇలాంటి మెడికల్ క్యాంపులు చేసి అలాగే ఈ ఏరియాలో విద్యాపరంగా ఆరోగ్యపరంగా రిహాబ్ ఇండియా ఫౌండేషన్ గత 2 సంవత్సరాల నుంచి ఈ ఏరియాని దత్తత తీసుకొని ఇక్కడ ముందు నడుస్తుంది. నెల్లూరు గాంధీబొమ్మ ప్రాంగణంలో లియోస్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని గాంధీబొమ్మ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ ప్రాంతంలో లియోస్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చిన్నారులు నిర్వహించారు. ఆ ప్రాంగణంలో పేరుకున్న చెత్తను వారు తొలగించారు. అలాగే గాంధీ విగ్రహానికి ఉన్న వాడిపోయిన పూలమాలను తొలగించారు. నెల్లూరు డిఎస్పీ వెంకటరాముడు, సిఐ నరసింహారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. గాంధీబొమ్మ ప్రాంగణంలోని నీటి కొలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీని లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు వారు శాల్వాతో సన్మానించారు. అనంతరం చిన్నారులతో కలిసి స్వచ్ఛ భారత్ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షులు రమేష్ బాబు, శ్రీకాంత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యువత కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే మరియు పిల్లలు కానీ ఎవరైనా సరే, ఈ ట్రాఫిక్ అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళపైన ఎంతైనా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ లయన్స్ క్లబ్ నుంచి లియోస్
చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ కండక్ట్ చేస్తూ అదేవిధంగా కొన్ని పాంప్లెట్స్ ద్విచక్ర వాహనదారులకు పంపిణీ చేయాలనుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. అయితే అదేవిధంగా స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి, అదేవిధంగా మన పరిసరాలను ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడు నగరం పరిశుభ్రంగా ఉంటుంది, తర్వాత దేశం పరిశుభ్రంగా ఉంటుందనే గొప్ప కాన్సెప్ట్ తో వచ్చిన స్వచ్ఛ భారత్ ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని మొక్కలు నాటి అదేవిధంగా ఈరోజు ఈ గాంధీ స్టాచ్యూ దగ్గర అంత శుభ్రం చేయడం నిజంగా అభినందనీయం. 17వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీలో చేరనున్నామని మాజీ డీసీసీ అధ్యక్షులు కొడవలూరు ధనంజయ రెడ్డి పేర్కొన్నారు. కోటలోని తన నివాసంలో తన అనుచరులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 17వ తేదీన ఆనం సోదరులతో సహా అనేక మంది అనుచరులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగే ఈ కార్యక్రమం కోసం జిల్లాలో సన్నాహాలు మొదలయ్యాయి. సుమారు 7000 మంది కార్యకర్తలు ముఖ్యనేతలు టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కొడలూరు ధనంజయ రెడ్డి కోటలోని తన నివాసంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని సేవలు చేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేని కారణంతో కార్యకర్తల భవిష్యత్ దృష్ట్యా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని చెప్పారు. టీడీపీలో చేరదలుచుకున్న వారు 17వ తేదీన విజయవాడకు రావాలని పిలుపునిచ్చారు. కానీ మన గ్రామాల్లో ధనంజయ రెడ్డి మాట 12712 మంది ధనంజయ రెడ్డి మాట దాటకుండా ఓటు వేసి ధనంజయ రెడ్డి వర్గం అని ప్రూవ్ చేసుకున్న దానికి మళ్ళా ఒక్కసారి మన గ్రామాలందరికీ మీ ప్రజాభిప్రాయం తెలుసుకున్న తర్వాతే నా నిర్ణయం చెప్తానని చెప్పాను. ఈ రాత్రికి మీ నిర్ణయం నేను కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం మీకు అందరికీ సమ్మతం అయితే ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కృష్ణపట్నం పోర్టు సీవీఆర్ ఫౌండేషన్ సాయంతో నిర్మించిన మంచినీటి శుద్ధి ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. రోడ్లు, మరుగుదొడ్లు, మురుగు కాలువల నిర్మాణం, మొక్కల పెంపకం వంటి మౌలిక వసతులను కల్పించడానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. సర్పంచ్ భాస్కర్, ఎంఆర్వో చెన్నయ్య, ఎంపీడీఓ సుజాత, పోర్టు సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలెక్ట్ అవుతాయి, ఇతర డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎలా చేయాలంటే తర్వాత నాతో వీళ్ళు విలేజెస్కి నాతో టచ్లో ఉంటారు. నాకు ఫోన్ కూడా చేశారు వాళ్ళు. నేను దత్తగా తీసుకున్న తర్వాత నాకు ఫోన్లో చెప్పారు ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు ఒక చిన్న ఇష్యూస్ కూడా నాకు చెప్పారు, అది అందుబాటులో ఉంటారు. నెల్లూరు 4వ డివిజన్ పరిధిలోని జాకీర్ హుస్సేన్ నగర్లోని ఎస్వీఆర్ స్కూల్లో నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2016 నూతన సంవత్సర క్యాలెండర్ను నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత చిలుకోటి వరదయ్య, డాక్టర్ వీరమ్మ, డాక్టర్ మురళీకృష్ణ, చేవూరి రాధాకృష్ణయ్య, ఎస్వీఆర్ స్కూల్ కరస్పాండెంట్ అంద్యా శ్రీనివాసులు, హరినాథ్, అశ్వత్థామ, బాలాజీ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నవాపేటలోని రామచంద్రపురంలో ఉన్న యుఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వాహకులు పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్కూల్ కరస్పాండెంట్ నర్సారెడ్డి పెంచలనాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ నెల 17వ తేదీ నుండి 3 రోజుల పాటు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 5ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సంజీవనాయుడు కూడా పాల్గొన్నారు. ఈ పోలియో నివారణను నివారించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ అందరికీ ప్రజల్లో అవగాహన కల్పించాలని, రామచంద్రపురం ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. కావున ప్రతి విద్యార్థి తల్లిదండ్రులందరూ కూడా 5 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా పోలియో చుక్కలు వేయించి
ఈొక్క మహమ్మారిని తరిమి కొట్టాలని చెప్పి అందరికీ సవినయంగా తెలియజేస్తూ సత్యసాయి స్కూల్ వార్షికోత్సవ సంబరాలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. కిసాన్ నగర్లోని డీసీపీ కళ్యాణ మండపంలో స్కూల్ కరెస్పాండెంట్ చామకూరు హరగోపాల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వార్షికోత్సవ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, చాట్ల నరసింహారావు, మంత్రి నారాయణ ఓఎస్డీ పెంచులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను కరెస్పాండెంట్ హరగోపాల్, ప్రిన్సిపల్ సుదేష్ణ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముంగమూరు, ఓఎస్డీ పెంచులరెడ్డి మాట్లాడారు. విద్యాలయాలు దేవాలయాలని అన్నారు. గత 15 ఏళ్లుగా సత్యసాయి స్కూల్ ఎంతో మంది చిన్నారులను మేధావులుగా తీర్చిదిద్దిందని వెల్లడించారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా పలు గీతాలకు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అమ్మోరు పాటకు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.